ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను ఒక స్వీట్ మెమరబుల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ లో నేను స్పెసిఫిక్ గా మీకు కుకింగ్ వీడియో అండ్ ఫేస్ కి ఒక ఫేస్ వాష్ ని అయితే పరిచయం చేస్తున్నాను. సో ఫేస్ పై ఉన్న ట్యాన్ ని, జిడ్డుని, ముఖ్యంగా సమ్మర్ టైంలో కానివ్వండి, మనకి వింటర్ సీజన్లో కానివ్వండి, స్కిన్ కి మాయిశ్చరైజర్ ఇవ్వాలన్నా లేదంటే సమ్మర్ టైంలో ట్యాన్ పట్టినప్పుడు రిమూవ్ అవ్వాలన్నా, సో నేను చెప్పిన ఫేస్ వాష్ అనేది వాడి చూడండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ ఫేస్ చాలా తాజాగా ఉంటుంది. నేను ఎటువంటి పౌడర్ కానీ మేకప్ కానీ యూజ్ చేయలేదు, జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఆ వీడియో షేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ రొటీన్ నుంచి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. లాస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది అనమాట. చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా కష్టపడుతున్నాను ప్రెగ్నెన్సీ టైంలో, బాగా సిక్నెస్ ఉన్నప్పటికీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే అది వేరే వాళ్ళు మోటివేషన్ అవ్వాలి అనే థాట్తోని, అలాగే నేను ఎలా ఉన్నాననేది మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ వీడియో ఒక మెమరబుల్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ మీద పోస్ట్ చేస్తున్నాను. ప్రతి వీడియోలో ఇక నుంచి మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి అలాగే హెయిర్ గ్రోత్ కి టిప్స్ అయితే చెప్తాను. నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. జెన్యున్ గా ఎటువంటి ఫేక్ లేకుండా అందరి వీడియోలా కాకుండా నేను ఎప్పుడు క్లారిటీ అండ్ క్వాలిటీ అనేది చూసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను సపోర్ట్ చేసుకుని ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్డ్ అయితే అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నా ఫేస్ వాష్ రొటీన్ చూసే ముందు, సో ఈరోజు మీకు రెండు రకాల కుకింగ్ వీడియోస్ అయితే చెప్పబోతున్నాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను రెండు రకాల రెసిపీస్ అయితే నేర్పిస్తాను మీకు అని చెప్పారు కదా. సో నేర్పించడం అని కాదు, సింపుల్గా క్విక్గా చేసుకుని సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. నేను ముందు ఇక్కడ కుక్కర్లో పప్పును అయితే ఉడికించేసాను. ఉడికించిన తర్వాత దీనిలోకి సాంబార్లో కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను. నేను వంకాయ అలాగే ములక్కాడ కూడా స్కిప్ చేసేసానండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి స్కిప్ చేశాను. మీరు అవి కూడా వేసుకోవచ్చు. క్యారెట్ అలాగే ఆనపకాయలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. మన దగ్గర ఏమున్నా సాంబార్లో వేసుకోవచ్చు, చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఇందులో నేను చింతపండు రసం అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఇందులో సాల్ట్ అలాగే మనం పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని టోటల్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీరు సాంబార్ పౌడర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నేను నా చేతులతో తయారు చేసుకున్నాను చూడండి సాంబార్ పౌడర్, చాలా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసేవచ్చు. ఆ సాంబార్ పౌడర్ ఈ వీడియోలో నేను యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోయింది అనమాట, అందువల్ల నేను ఇంకా ఈ వీడియోలో యాడ్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఓకేనా, టోటల్గా ఇవన్నీ ఉడికించేసుకున్నాను. నేను ఒక 3 విజిల్స్ వేయించానండి అంతే. చూసారు కదా అప్పటికప్పుడు తయారైపోయింది. సాంబార్ కోసం ఎన్నో తిప్పలు పడిన రోజులు ఉన్నాయి నాకైతేని. చాలాసార్లు కష్టపడ్డాను అనమాట సాంబార్ టేస్ట్గా రావడం కోసం. ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ రెడీ చేసుకున్న తర్వాత ఈజీ అయిపోయింది నాకు, అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి యాడ్ చేశాను 2 స్పూన్ల వరకు. కొబ్బరి వేస్తే అసలు రుచే వేరు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడైతే పోపు పెట్టేశాను అనమాట. ఈ పోపులో మీరు చక్కగా పసుపు వేసుకుని వేపుకుంటే సాంబార్ మంచి కలర్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఒక నాకు 10 మినిట్స్ పట్టిందండి విజిల్స్ రావడానికి. స్పీడ్గా తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేనైతే కరకరలాడేటట్టుగా తినాలనిపించింది సాంబార్లోకి, అందుకని దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని దానిలో 2 స్పూన్ల వరకు వరిపిండి, 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను లైట్గా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకున్నాను అనమాట. కొంచెం థ్రోట్ ఇబ్బంది పెడుతుంది, ఏమనుకోవద్దు. ఇందులో వాటర్కి బదులుగా నేను ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నానండి. లెమన్ స్క్వీజ్ చేసుకుంటే భలే ఉన్నాయి పుల్లపుల్ల కానీ, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వాటర్ని చిలకరించుకుంటూ ఈ పౌడర్ అంతా కూడా దొండకాయలు పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతే, అప్పటికప్పుడు మిక్స్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చారులోకి, పప్పు చారులోకి, అలాగే ఉలవచారు అంటారు కదా ఉలవచారులోకి ఈ దొండకాయ ఫ్రై ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఈసారి తెచ్చుకోవాలి, ఉలవచారు తినాలనిపిస్తుంది.
నేను ఇంక ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను. 10 మినిట్స్ సాంబార్ అండ్ ఇది వచ్చేసి 5 మినిట్స్ అనమాట. టోటల్గా 15 మినిట్స్లో నాకు కుకింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. సింపుల్గా క్విక్గా చేసేసుకున్నాను. సాంబార్ అయితే ఇంట్లో వాళ్ళందరూ ఈజీగా తినేసారు. చాలా టేస్టీగా చాలా బాగుందనమాట. ఇలా కుకింగ్ చేసుకోవడం, ఇలా మాట్లాడడం ఒక ఎత్తు అయితే నిజంగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంత ఈజీ అయితే కాదండి. టక్ 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 అనే వీడియోకి అనుగుణంగా చెప్పాలంటే అది ఒక సూపర్ టాలెంట్ అయి ఉండాలి నా ఉద్దేశం ప్రకారం. అయితే ప్రతి యూట్యూబరు ఇలాంటివి తెలుసుకుంటారు. ఎందుకంటే వీడియోకి అనుగుణంగా మాట్లాడాలంటే అంత ఈజీ అయితే కాదు కదా. ఓకే, టోటలీ నాకు ఇక్కడ కరకలు ఆడేటట్టుగా దొండకాయ, వీటిని ఏమనాలి, ఫ్రై అనొచ్చు కదా, సో దొండకాయ ఫ్రై అయితే రెడీ అనమాట. సో కరకరలు ఆడుతూ ఆ సాంబార్లో తింటుంటే ఉందండి రుచి. పులుపు, కమ్మదనం అన్నీ ఉన్నాయి అనమాట సాంబార్లోనూ. ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఈ వీడియోలో చెప్పడం చాలా మిస్ చేసేసాను నేను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి, వ్లాగ్లోనే యాడ్ చేస్తాను. ఇక్కడ మా ప్రిన్సీ బంగతల్లి చెక్క ఎంత క్యూట్గా తింటుందో, సో వీడియో అయితే చూడండి. ఈరోజు ఒక ఫేస్ వాష్ అయితే పరిచయం చేస్తానని చెప్పాను కదా, దీని తర్వాతే మీకు యాడ్ చేసేస్తున్నాను అనమాట. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. అక్కడ మా ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ గమనించండి ఒకసారి, నేను క్లిప్ పెట్టానని చెప్పేసి ఎంత సీరియస్గా చూసిందో. హెయిర్ అలా సాయి పల్లవిలాగా ఎరబూసుకొని తిరగడం ఇష్టం దానికి. ఫెదా మూవీ చూస్తే అర్థమవుతుంది అలా అనమాట దానికి ఇష్టం. చిన్నప్పటి నుంచి చింపిరి జుట్టు వేసుకొని ఉండడం అంటే ఎంత ఇష్టమో. క్లిప్ పెట్టానని సీరియస్గా చూసింది. సాంబార్ అయితే చాలా బాగా నచ్చిందంట మా ఫ్రెండ్స్కి. మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడైతే మేము అదే డబ్బా ఫేస్ వాష్ వీడియో పెడతానన్నారు కదా, యాడ్ చేస్తున్నారు కదా అనుకోకండి. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లోను మెసేజ్ చేస్తున్నారు, అంటే ఓల్డ్ ఛానల్ మెంబర్స్ అనమాట వాళ్ళు. హెయిర్ గ్రోత్ గురించి ఈ బ్లాగ్స్లోనే మీరు చెప్పండి టిప్స్ అని అడుగుతున్నారు. హెయిర్ గ్రోత్కి తప్పకుండా నేను టిప్స్ చెప్తానండి. మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం కదా, కొంచెం డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. బ్లాగ్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను. నాకు మెమరబుల్ అండ్ ఇంకొక లేడీకి ఇది ఉపయోగపడాలి. అంటే ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా మనని మనం ఎలా హ్యాపీగా ఉండాలి, మన బేబీ ఎలా హ్యాపీగా ఉండాలి, ఇంట్లో వాళ్ళని ఎలా హ్యాపీగా ఉంచాలి అనేది మనం ఆలోచించాలి. మనం ఎంత యాక్టివ్గా ఉంటే కడుపులో బిడ్డ అంత యాక్టివ్గా ఉండటం అనమాట. నాకైతే నీరసం అసలు ఉండట్లేదు, బయటికి ఇలా వచ్చడం బాగానే ఉంటుంది. ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, మా ఇంటి దగ్గర డ్రైన్ ఉంది ఒకటి, డ్రైనేజ్ ఆ స్మెల్ చూస్తుంటేనే కడుపులో వికారం వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి నేను ఇంకా పట్టించుకుంటలేదు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఏదైనా వాసన అస్సలు పడట్లేదు అనమాట. అందుకే బయటికి వెళ్తాక చాలా భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే 1 వీక్ ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చారనమాట నాకు, బేబీ గ్రోత్కి సంబంధించిన ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ 1 వీక్ ఒకసారి చేయించుకోవాలి. 1 వీక్ ఒకసారి ఇలా బయటకు వెళ్ళడం, యాక్చువల్గా నేను రెగ్యులర్గా కూడా ఎప్పుడు బయట మామూలు టైమ్స్లో కూడా నేను బయటకి అయితే వెళ్ళానండి, ఇంట్లోనే ఉంటాను. కానీ ఈ టైంలో ఇంక ఇప్పుడు తప్పదు కదా. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇంట్లో తెచ్చుకోవాల్సినవి కొనుక్కొని ఉన్నాయన్నమాట. అలా చిన్న షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం అనిపించింది. హెయిర్ అయితే ఇలా పైకి పెట్టేసుకున్నానండి. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా పైకి పెట్టుకుని వెళ్ళడమే మంచి, లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు. నేను ఇంకా జడ వేసేసుకున్నాను కదా, ఇంకా నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేసేసానండి. ఫేస్ వాష్ వీడియో మీరు రెగ్యులర్గా ఏ ఫేస్ వాష్ వాడతారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాఫీ పౌడర్ని 1 టీ స్పూన్ తీసుకోండి. 1 టీ స్పూన్ కాఫీ పౌడర్కి మనం ఇక్కడ లైట్గా, ఇది మెల్ట్ అవ్వడానికి, కాఫీ పౌడర్ మెల్ట్ అవ్వడం కోసం రోజ్ వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకొని మీరు ఏ ఫేస్ వాష్ వాడినప్పటికీ కూడా ఇలా ఇందులో మిక్స్ చేసేయాలన్నమాట. నేను చూడండి ఇక్కడ నేను బ్రియానా కంపెనీ వల్ల విటమిన్ సి ఆరెంజ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది, స్కిన్ తక్షణ వైట్నింగ్ వస్తుంది. మీకు వీడియో చూపిస్తాను చూడండి, ఫేస్ అంత బ్రైట్గా చేస్తుంది. అంటే
ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, ఒకవేళ ఎండన పడి బయట నుంచి వచ్చినా, ట్యాన్ రిమూవ్ అవ్వాలన్నా, స్కిన్ వైట్నింగ్ రావాలన్నా విటమిన్ సి ఫేస్ వాష్ బాగా యూజ్ అవుతాయి. ముఖ్యంగా వావ్ కంపెనీ ఉంది, హిమాలయ ఉన్నాయి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఒకసారి బ్రియానా కంపెనీ వాళ్ళు యూజ్ చేయండి. సో రేటింగ్ బాగుంటుంది, కాస్ట్ బాగుంటుంది, మనకి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు, 10 ఇయర్స్ దాటిన పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. స్కిన్కి అప్లై చేసిన తర్వాత ఫోమ్ ఏదైతే ఉందో స్కిన్ పైకి అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. స్కిన్ మనం వాష్ చేసిన తర్వాత స్కిన్ గ్లోయింగ్గా మారడం నేను గమనించాను. నా స్కిన్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అన్నమాట, సో ఒక్కొక్కసారి డ్రై అయిపోతుంది. సో నాకు సి విటమిన్ చాలా అవసరం. చాలామంది అనుకుంటారు సి విటమిన్ యూజ్ చేస్తే టైట్నింగ్ అవుతుంది స్కిన్ అనుకుంటారు. కేవలం సి విటమిన్ వచ్చేసి కలర్ ఇంప్రూవ్మెంట్కి, కాల్షియం అనేది స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మాత్రమే ఎక్కువ యూజ్ అవుతుంది. మీకు సి విటమిన్లోనే సోప్స్ కూడా చెప్తాను. ఎవరికైనా స్కిన్ టైట్నింగ్ టిప్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? నేను రిప్లై ఇస్తాను అండ్ వీడియోస్ కూడా చేస్తాను. ఇప్పుడు మేము బయటకు బయలుదేరుతున్నాం. ఈ బయటకు వచ్చిన తర్వాత నాకు వాసనే పడట్లేదు అనమాట. సో ఇంకా బయటికి వెళ్ళి సో అక్కడ విశేషాలు ఏంటనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. రియల్ సౌండ్స్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. మా వారికి పాపం కోల్డ్ చేసిందండి. కోల్డే కాదు, పాపం దగ్గు జ్వరం కూడా ఉందన్నమాట. 2 డేస్ నుంచి బాధపడుతున్నారు. టాబ్లెట్స్ వాడుతున్నారు కానీ రికవరీ అవ్వడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు అందరికీ కూడా ఇలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయంట. దగ్గు జలుబు కామన్ అయిపోయిందంట. జాగ్రత్తగా ఉండాలి, బయట ఫుడ్ తినకూడదని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇలా నా టైంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. ఫుడ్ తినాలనిపించింది కదా, మనకు ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మా వారు అలా ఉన్నా కానీ, నీరసం ఉన్నా కానీ పాపం ఏదో విధంగా, మరి ఆయన బయటకు వెళ్ళకపోతే మాకు ఇంట్లో వస్తువులు ఎలా వస్తాయి, ఎలా వెళ్తాం? అందుకని పాపం అప్పటికే ఫీవర్ ఉందన్నమాట లైట్గానే. అందుకోసమే సిలైన్ స్ట్రాప్ అనేది పెట్టించేసుకున్నారనమాట. అంటే డేకి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇంజెక్షన్ అనమాట. మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి నరానికి అయితే పెట్టించేసుకున్నారు స్ట్రాప్, ఈజీగా ఉంటుందని. సో ఇక్కడ నుంచి మీరు వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఇలాగా వ్లాగ్స్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని షూట్ చేయడమే కదా, పైగా మీకు చెప్పడం అది నాకు ఫస్ట్లోని ఎవరి వీడియోస్ అయినా చూసేటప్పుడు నాకు కామన్గా నవ్వు వచ్చేది. ఇలా ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం అవి కూడా చెప్పాలా అని చెప్పి. కానీ ఎంత ఇంపార్టెంటో ఇలా షూట్ చేసినప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇది మనం చూసుకోవచ్చు, చూసుకునేటప్పుడు ఎలా అనిపిస్తుంది, ఒక ఫెయిర్గా అనిపిస్తుంది అనమాట. ఇంత బాధ్యత ఉంటుందా, ఇన్ని తెచ్చుకోవాలా, నెలకి ఇన్ని సరుకులు అవసరమా, చూసావా ఇన్నిసార్లు తిరగాల అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళాము అన్నాము, ఏదైనా ఊరు వెళ్ళామంటే సో మనకి కళ్ళల్లో ఆ రోజు మాత్రమే కనిపిస్తుంది. డైలీ చూడాలంటే ఇదో ఇలా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మాత్రమే, అవునా కదా? సో ఇదొక మెమరబుల్ అనమాట. సో నవ్వుకోవడం కాదు కానీ, ఇది మా రాజుల్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగుండా సూపర్ మార్కెట్ అండి. మేము మీకు తెలిసిందే 2 టైమ్స్ ఇప్పటికి విక్టర్ బజార్ సామాన్లు తెచ్చుకోవడం చూశారు, కానీ ఎప్పటి నుంచో ఇప్పటికి 5 ఇయర్స్ అయ్యింది. 5 ఇయర్స్ నుంచి
మేము విక్టర్ బజార్, మా వారైతే ఇంక ముందు నుంచి విక్టర్ బజార్ అనమాట. నేను వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం 5 ఇయర్స్ నుంచి విక్టర్ బజార్ సరుకులు తప్ప నేను ఏవి తీసుకోలేదు. నేనే ఇలా చిన్న చితకాలు చేసుకుంటాను. విక్టర్ బజార్కి వెళ్ళాలంటే ఈ రాజోల్లో జగ్గన్నపేటలో ఒకటి ఉందన్నమాట, అక్కడ స్టాక్ మాకు నచ్చదు, అక్కడ మనుషులు కూడా నచ్చరు కొంతమంది, కొంచెం స్టాక్ కూడా ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళం మేము, వెళ్తే అమలాపురం వెళ్ళిపోతామండి. ఇంకా పెద్ద షో, పెద్ద షాప్ కదా కిరాణా షాప్, ఎప్పుడు అక్కడ సేల్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. అమలాపురం గురించి మనకు తెలిసిందే కదా, చాలామంది తీసుకుంటూ ఉంటారు అక్కడ, ఎక్కువ విఐపి గ్యాస్ గిరీస్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అక్కడ తొందరగా అమ్ముడైపోతాయండి. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏంటంటే స్టాక్ తక్కువనే ఉంది. మేము ఎందుకు వచ్చామంటే నాకు అప్పడాలు తినాలనిపిస్తుంది అనమాట, అందుకే నాకు 4 ప్యాకెట్ల అప్పడాలు తీసుకున్నాను. ప్రిన్సి నూడిల్స్ తీసుకుంది, ఆ తర్వాత ఇంకా చిన్న చితిక వస్తువులు అవి ఇవి తీసుకున్నాం అనమాట. మీరు వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి, నేను మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. ఓకేనా? ఏం తీసుకున్నాను నువ్వు? అన్ని చాక్లెట్లే. ఎక్కువ ఇక్కడ ఏదైనా చూద్దాం. మిరియాలు తీసుకోండి. మిరియాలు ఒకటి అయిపోయింది అందరూ. అక్క మిమ్మల్ని సబ్బు తీసుకోండి. చూసారు కదండి, ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి బిల్ అవి చూస్తాను నేను. చూసి ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాం అనమాట. ప్రిన్సీ ఇష్టపడి తెచ్చుకుంది చాక్లెట్స్, చాలా రోజులు అయిపోయిన చాక్లెట్స్ తీసుకొని అందుకనే తీసుకున్నాను. ఇక్కడ ట్యాంగ్ మ్యాంగో పౌడర్ ఉంది కదా, దీంతో ఒక మ్యాజిక్ అనమాట. ఏంటంటే మ్యాంగోస్ తెచ్చుకునేటప్పుడు ఇలాంటి పౌడర్స్లో మనం మ్యాంగో ప్యూరీ, ఒరిజినల్ ప్యూరీ తీసేసి ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదండి స్టిక్స్, వాటిని ప్రిపేర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ నైట్ అయిపోయిందనమాట. సాంబారు అలాగే కరకల్లాడే ఏంటది దొండకాయ ఫ్రై ఉందన్నమాట నైట్కి, ఇంకా సరిపోతాయి. మా వారికి అయితే టిఫిన్ వేయాలి. ఇక్కడ ఏంటంటే పెరుగు తోడు పెట్టాను నేను ఉదయము, అది మేకడ పడుతుంది కదా పైన, పెరుగులోని తీసిన మేకడతో నెయ్యి తయారు చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మేగడ ఎంత బాగా వచ్చిందో. సో ఇదంతా కూడా కలెక్ట్ చేసి నెయ్యి తయారు చేస్తాను అనమాట ప్రిన్సీకి. ఇంత వచ్చింది ఇప్పటికీ, నెక్స్ట్ వీడియోలో నెయ్యి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. పూస పూసలాగా నెయ్యి సూపర్ ఉంటుంది అనమాట. మీకు పూస పూసలా, అదే పూస పూసలు అమ్మ చేసిన నెయ్యి అంటారు కదా, అలా రావాలి అంటే కనుక మనం పెరుగులో నుంచి వచ్చిన మేగడని ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ పెరుగులో నుంచి వచ్చిన మేగడగా ఇంకా టేస్ట్గా ఉంటుంది నెయ్యి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ఇంకా ఎక్కువ మేగడ వస్తుంది అండ్ మనకి టైం కూడా ఆదా అవుతుంది. నేను ఇలా మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసేసాను, ఇంకొక ట్రిప్ తీసేసి నెయ్యి తయారు చేస్తాను, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను మీకు. ఓకేనా? సో టుడే వ్లాగ్ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఎంతో కొంత అనుకుంటున్నాను. ఫేస్ వాష్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ సాంబార్ రెసిపీస్ కూడా ట్రై చేయండి. అది మీరు ట్రై చేయాలంటే నేను మీకు సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.